శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః. లాస్ట్ టైము రాజశ్యామల యాగం చేసినప్పుడు అందరు కూడా వచ్చారు, మీ అందరి అభిమానాన్ని చాటారు. ఇక కార్తీక పౌర్ణమి, ఇంకా ఇది అయిపోయిందనంటే ఇక నేను ఫ్రీ అయిపోతాను. ఇంకా మళ్ళీ కన్సల్టేషన్స్ తీసుకోవడం, ఇంకా ఆల్రెడీ మా మేనేజర్ అయితే చంపేస్తున్నాడు సార్, ఇంకా మీరు ఇంక ఈవెంట్స్ పెట్టుకోకండి సార్, ఇంకా టెన్షన్ పడకండి సార్, మనం కన్సల్టేషన్ తీసుకుందాం సార్, మనకి రోజుకి 5 మంది 10 మంది వెయిట్ చేస్తున్నారు సార్, మనకి ఎందుకు సార్ ఇవన్నీ అని మా మేనేజరు అంటున్నాడు. సరే, ఒకటి జీవితంలో ఒక మహాద్భుత కార్యక్రమం చేయాలని ఉంది, చేసేస్తున్నాను. 9 రికార్డులు క్రియేట్ చేస్తున్నాను, చూద్దాం ఎవరు బ్రేక్ చేస్తారో 9 రికార్డులు. కానీ ఇంకా చెయ్యాలి, బ్రేక్ చేయాలి, చాలా మంది మంచి కార్యక్రమాలు చేయాలి, ధర్మ కార్యక్రమాలు చేయాలి. మీరందరూ నాకు సహకరించినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి కూడా రావాలి, పిల్ల జల్ల అందరూ కూడా కలిసి రావాలి, వస్తే మహాద్భుతం పరమాద్భుతం. ఈ కార్యక్రమంలో అమ్మవారికి 11,000 ముత్యాలతో అభిషేకం చేస్తున్నాను. ఒక్కొక్క ముత్యం మంచి పెద్దదే తీసుకున్నానండి, ఈసారి కాంప్రమైజ్ కాలేదు, మంచి పెద్ద ముత్యాలు తీసుకున్నాను. సో ఎవరైనా సరే ఇప్పుడు ఈ కార్యక్రమంలో రండి, అమ్మవారి యొక్క ముత్యాలని వరప్రసాదంగా స్వీకరించండి, తప్పకుండా ఆ ముత్యాలు మీకు అదృష్టాన్ని కలిగిస్తాయి. 11,000 ముత్యాలు మీకోసం, మళ్ళీ మళ్ళీ దొరకవండి. ఆల్రెడీ ఇప్పటికే ముత్యాలన్నీ కూడా తీసేసుకుంటున్నారు జనాలంతా కూడా. మీకు శక్తి లేకున్నా సరే మీరు ఒక్క ముత్యానికి కూడా డబ్బులు పే చేయవచ్చు, కాకపోతే ఏంటంటే మీకు పోస్ట్లో పంపించడం అయితే కుదరదు. ముత్యాలు ఎవరైతే కనుక 2,100 పే చేస్తారో 4 ముత్యాలకు వాళ్ళకి కొరియర్లు మేము పంపిస్తాము. 11,100 పే చేస్తే కనుక 2 ముత్యాలు ఇస్తాము. సో మినిమం క్వాంటిటీ 2 తీసుకుందాము. సరే, మీకు ఒకవేళ ఆర్థికంగా మీరు బలంగా లేరు, ఒక్క ముత్యమే మాకు కావాలి అంటే కూడా మీరు ఫోన్ చేయండి, మేము ఇచ్చే ప్రయత్నం చేస్తాం. కాకపోతే నేరుగా ఎల్బి స్టేడియంకి వచ్చి తీసుకోవాలి, లాల్ బహదూర్ శాస్త్రి స్టేడియంకి వచ్చి అక్కడనే అమ్మవారి యొక్క ముత్యాలు స్వీకరించండి. అది చాలా మంచిది, అక్కడనే అమ్మవారి యొక్క ముత్యం నా చేతి మీద తీసుకుంటే నేను పోస్ట్లో పంపించడము చేతి మీద తీసుకోవడంలో కొంచెం వేరియేషన్ ఉంటుంది కదా. రండి, ఎందుకోసం అంటే ఆ ఈవెంట్లో మీరు అందరూ పాల్గొనాలని. నాకు కూడా ఒకేసారి అమ్మవారి యొక్క శక్తిని చూపించాలి మనం. ఎప్పుడూ అమ్మవారు అమ్మవారు భక్తి అంటాం, కానీ అమ్మవారి కోసం ఒక పెద్ద పూజ జరిగేటప్పుడు మనందరం కలిసి వెళ్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు ఒక ముఖ్యమంత్రికి అంత జనాలు వెళ్తున్నప్పుడు, ఒక ప్రధానమంత్రికి అంత జనాలు వెళ్తున్నప్పుడు, అమ్మవారు మహారాజ్ఞి ఆమె గురించి కార్యక్రమం చేస్తున్నప్పుడు మనం వెళ్ళకపోతే ఎట్లా? మనం నాకు చాలామంది అన్నారు జనాన్ని మనం మొబిలైజ్ చేయాలండి, మనం బస్సులు పంపించాలి అది దండం. నేను దండం పెట్టా, నాయన నేను ఎక్కడ కూడా ఇలాంటి పనులు చెయ్యను, జనాలకు భక్తితో వాళ్ళకు వాళ్ళుగా వస్తే సంతోషం, వస్తారు, రాకపోయినా నాకు ఏ సమస్య లేదు. ఎందుకోసమంటే వాళ్ళ అదృష్టం ఉంటేనే వాళ్ళు వస్తారు. ఇదేమి రాజకీయ సభ కాదు, ఇదేమి నేను పెద్దగా నేనేమి నన్ను ఉద్ధరించమని చెప్పట్లేదు. మంచి కార్యక్రమము, అందరికీ ఆ అదృష్ట సౌభాగ్యం ఉంటే వస్తారు, రాని రాకపోయినా నాకు నష్టం లేదు. నేను ఎవరి దగ్గర అప్పు చేయలేదు, ఎవరిని అడగలేదు, అందరికీ పేమెంట్స్ నేను ఇచ్చేసాను. రాజశ్యామలగప్పుడు ఎవరి దగ్గర 1 రూపాయి ఆపలేదు, ఈ కార్యక్రమంలో కూడా ఎవరికి 1 రూపాయి ఆపలేదు, అందరికి ముందుగానే డబ్బులు ఇచ్చేసాను. ఎందుకోసమంటే రేపు ఎవ్వరు కూడా మనసులో బాధపడుతూ ఇంత పెద్ద ఈవెంట్ చేసో మాకు డబ్బులు ఇవ్వాలనకూడదు. సో నా వరకు నేను అమ్మవారి యొక్క కార్యక్రమాన్ని నా సాయశక్తిలో పూర్తిగా చేస్తున్నాను. ఇంకా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేయించడం అనేది బాధ్యత మీదే. ఎందుకోసమంటే అమ్మవారి పూజ అంటే అమ్మవారి భక్తులమైన మనదే కదా, చేసుకుందాం. రండి, తరలి రండి, అమ్మవారి యొక్క ముత్యాలు స్వీకరించండి, మీ వంతుగా నా ఈవెంట్లో భాగస్వామ్యం వహించండి. ఎందుకోసమంటే ఈ ఈవెంట్లో మీరు ఎంత కొంత ఇచ్చినా అది మాకు ఎక్కడో ఒక చోట ఉపయోగపడుతుంది. ఇంత ఖర్చు చేశాము, ఆ ఖర్చు అందరి ద్వారా, జోషి గారు ఏం పర్వాలేదు మేము ఉన్నాము, మాకు ముత్యం ఇవ్వండి, ఇదిగో తీసుకోండి చాలు, నాకు అలా మీరు సహకరిస్తే చాలు. సర్వే జనా సుఖిన భవంతు, శ్రీమాత్రే నమః.